గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ కొంచెం ముందుకు. నేను మాట్లాడడానికి ఏమి మిగలలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్, ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ సినిమాతో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మోహన్ కృష్ణ గారితో కూడా ఫస్ట్ టైం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో రాధిక గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్, సూపర్బ్. అసలు ఇంకా మా పోసనే అసలు మా మచ్చు మచ్చు అనుకుంటుంటాం. చెన్నై నుంచి బాగా ఫ్రెండ్స్ మేము, తనతో ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసాం. అలాగే శ్రీనివాస్ రెడ్డితో కూడా ఈడియట్ నుంచి, ఇకపోతే రాజు యా 13 ఇయర్స్ తర్వాత గ్యాప్ వస్తే వచ్చింది, కానీ మళ్ళీ ఒక మంచి సినిమా చేసాం అనే ఫీలింగ్. డైరెక్టర్ అనిల్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్, విపరీతమైన క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఏ రోజు ఏ యాక్టర్కి ఇసుకు కానీ చిరాకు కానీ అసలు ఇరిటేషన్ ఎక్కడ రానివ్వడు అసలు ఎవరికి. అందరిని నవ్వుతూ నవ్విస్తూ పిచ్చి యాక్టివ్గా పిచ్చి ఎనర్జెటిక్గా ఉంటాడు. అతను చేసిన దాంట్లో 50% చేసిన నాకు మంచి పేరు వస్తుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. చాలా అసలు అనిల్ మనం సినిమాలు చేస్తున్నాం అనిల్, మనం ఈ సినిమా అనిల్కి పెద్ద హ్యాట్రిక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎరగొట్టాడు ఆల్మోస్ట్ ఆస్మాన్ ఎరగొట్టాడు. ఇంకా మాట్లాడింది చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి గొడవలు. ఇంకా ఇకపోతే మా హీరోయిన్ మెహరీన్ హ్యాట్రిక్, అరే హ్యాట్రిక్ హీరోయిన్, వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి, చాలా డెడికేటెడ్. అన్ని తెలుగు భాష, ఇంకా నెక్స్ట్ ఒక 2 సినిమాలతో మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాయి. ఐమ్ షూర్ ఆల్రెడీ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టేసింది, సో అదే జెండా రెడీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జెండా పాతియటమే. ఆల్ ది బెస్ట్ మెహర్. ఇక తమ్మిరాజ్ గారితో కూడా ఫస్ట్ టైం, ఆయన గురించి ఇంకా సినిమా మొత్తం చూసిన తర్వాత శిరీషు, ఇందాక అనిల్ చెప్పినట్టు ఆల్మోస్ట్ అనిల్ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ చెప్పినట్టు మాకు ఎప్పుడు లొకేషన్లో ఉండి సిరీస్తో ఇంత ఇంటరాక్ట్ అయ్యింది ఈ సినిమాతోనే. భద్ర కూడా ఇంత ఇంట్రాక్షన్ లేదు, తక్కువ. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి ప్రయత్నం చేశాం, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీపావళికి ఇందాక రాజు చెప్పినట్టు దీపావళికి కూడా ఒక మళ్ళీ ఒక మామూలు సంక్రాంతి లాగా దసరా తను చెప్పినట్టు అలా అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. Now it's laughing time. Thank you. Andriki, thank you. Subharatri.